Hi, good evening all. Welcome to CNS TV. This is Annapurna. Aanadu Parakala Prabhakar. Prajarajyamlo undi em chesadu? Daggare unnadu, pakkane kurchunnadu. Kovatla tayyaredu. Akkada vishayalanni bayitiki cheppadam modalu pettadu. Correct ga elections inka 1 month undi anaga oka roju press meet petti ila Prajarajyam party సీట్లు అమ్ముకుంటున్నారు, ఇది నాకు నచ్చట్లేదు, నేను నీతికి నిజాయితీకి మారిపోయారు, చిరంజీవి గారు కూడా ఇలా చేస్తారని అనుకోలేదని చెప్పి బయటకు వచ్చేసాడు. మరి అంత హానెస్ట్ గా నీతికి నిజాయితీగా ఉన్న పరకల ప్రభాకర్ ఈరోజు ఎక్కడున్నారు, ఏమైపోయారు? ఇప్పటికీ కూడా ఉండి మరి అంత నీతి నిజాయితీ ఉన్నప్పుడైతే పాలిటిక్స్ లో ఎక్కడ కనబడట్లేదండి. అలాగే ఈనాడు ముద్రగడ పద్మనాభం కూడా అలాగే బిహేవ్ చేయాలనుకున్నారు, అలాగే చేస్తున్నారేమో. ఎందుకంటే జనసేన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను వైఎస్ఆర్సిపి ఫౌండర్ మెంబర్ ని అన్నారు. ఫౌండర్ మెంబర్ అంటే ఏంటండి? వైఎస్ఆర్సిపి స్థాపించినప్పుడు ఇది ఉన్నారా అంటే ఇండైరెక్ట్ గా ఉన్నాననే కదా అర్థం. అంటే లోపల వైఎస్ఆర్సిపి గా ఉంటూ జనసేనతో కలిసి ఉన్నారా అంటే జనసేనతో కలిసి ఉండి దగ్గరగా ఉండి మీరు కూడా పరకార ప్రభాకర్ లాగా బిహేవ్ చేద్దాం అనుకున్నారా? మీరు అనుకునేది అవ్వకపోవడం వల్ల బయటకు వచ్చేసారా? ఈనాడు బయటకు వచ్చేసి మొలతారు లేనివాడు, లాగు లేనివాడు, అందరూ మాట్లాడేవాళ్ళే అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీ నినాదం ఏంటి? మీరు రాజకీయంలో ఏ పోరాటం కోసం అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు? దేనికోసం అంతగా పోరాటం చేస్తున్నారు? ఆ పోరాటం గురించి ఏ రోజు ఎక్కడ మాట్లాడరే? కాపుల కోసం, కాపుల రిజర్వేషన్ కోసం ఒకనాడు పెద్ద రబ్బస్ చేసి రాష్ట్రం మొత్తం అంతా కూడా మీ గురించి మాట్లాడుకునేటట్టు చేశారు. మరి ఈరోజు ఆ టాపిక్ ఎక్కడ మాట్లాడట్లేదే? జగన్ ఏమైనా మీకు ప్రామిస్ చేశారా? అఫీషియల్ ఎక్కడైనా కన్ఫర్మ్ చేశారా? అందుకనే పవన్ కళ్యాణ్ పార్టీ వదిలేసి జగన్ దాంట్లోకి వచ్చారా? కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని? లేదే, ఉన్నది కాస్త తీసేశారు. మరి దేనికోసం మీరు వచ్చేసారు? మీరు అనుకున్నది ఏం జరగలేదని వచ్చేసారు? అంటే కేవలం ఒక మాట లేదు అంటే మీరు కూడా ఒక అక్కడ ఇన్ఫార్మర్ లాగా బిహేవ్ చేద్దాము, మీరు అనుకున్నది అవ్వలేదు కాబట్టి ఎందుకు ఇక్కడ ఉండడం, వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి బయటకు వచ్చేసారా అనుకోవాలా? ఇదంతా చూస్తుంటే అలానే అనిపిస్తుంది. మరి జగన్ మీకు మరి ఎలా ఎటువంటి స్పెషల్ ఆఫర్స్ ఇచ్చారు కాపు వర్గానికి సంబంధించి? అంటే మీరు కాపుల గురించి ఫైట్ చేస్తున్నారు కాబట్టి, ఫైట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ మీకు ఎటువంటి ప్రామిస్ చేస్తారు అవంతా అఫీషియల్ గా చెప్తే మాకు కూడా తెలుస్తుంది కదా, మీ మీద ఎలాంటి నిందలు రాకుండా ఉంటాయి కదా. ఏమంటారు మీరేమంటారు కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. టేక్ కేర్, బై బై.